తప్పటడుగుల నుండి తిరుగులేని శక్తిగా ఎదిగిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఇప్పుడు చిన్నబోయింది. మూడు దశాబ్దాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన గెలాక్సీ ఇప్పుడు బొత్తిగా డల్ అయింది. ఒకప్పుడు చైనా వాడిని కట్టుబానిస చేసుకున్న చీమకుర్తి గ్రానైట్ నేడు లోకల్ మార్కెట్కే పరిమితమైంది. గడిచిన ఏడాది నుండి గ్రానైట్ ఎగుమతి రోజురోజుకు పతనావస్థకు చేరడంతో క్వారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. చైనా మార్కెట్ను శాసించినటువంటి చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ వైపు చైనా బయ్యర్లు ఎందుకు మొహం చాటేస్తున్నారు? లోకల్ మార్కెట్ మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఈ క్వారీ యజమానులకి ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. ఇండియాలోని గ్రానైట్ అంటే ప్రపంచ దేశాలకు అత్యంత మక్కువ. అది కూడా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ అంటే ప్రపంచ దేశాలు పడిచేస్తాయి. 1983లో ఒక చిన్న నల్లరాయి క్వారీగా ప్రారంభమైన గ్రానైట్ పరిశ్రమ 47 దాటేసరికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చింది. మొదటి దశలో మార్కెటింగ్ సమస్యలతో ఇబ్బందులు పడ్డ పరిశ్రమ 1990 తర్వాత ఊపందుకుంది. ఇక మన గ్రానైట్ పై చైనా కన్నుపడ్డ తర్వాత వ్యాపారం పీక్ స్టేజ్కి వెళ్ళింది. మూడు దశాబ్దాలు తిరిగేసరికి ప్రపంచంలోనే రిచెస్ట్ స్టోన్ ఎక్స్పోర్ట్గా చీమకుర్తి గ్రానైట్ నిలబడింది. ప్రపంచంలో దాదాపు 20 దేశాలకు చీమకుర్తి గ్రానైట్ ఎగుమతి అవుతోంది. చైనా, సౌదీ, దుబాయ్, వియత్నాం, టర్కీ, ఇటలీ, ఈజిప్టుతో పాటు ఎన్నో దేశాలకు మన గ్రానైట్ ఎగుమతి అవుతూ వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే లోకల్ మార్కెట్ కంటే విదేశీ గిరాకీ చీమకుర్తి గ్రానైట్కి ఎక్కువైంది. 2000 నుంచి 20 ఏళ్ల పాటు చైనా మార్కెట్ని శాసించిన గెలాక్సీ గ్రానైట్ గత ఏడాది కరోనా దెబ్బకు ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత చైనా నుంచి బయర్స్ రావడం తగ్గిపోయినారండి. తర్వాత కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ అనేది మ్యాక్సిమం తగ్గిపోవడంతో ఇక్కడ తర్వాత ఈ కన్జ్యూమబుల్ గూడ్స్ కూడా కాస్ట్ పెరిగిపోయినాయండి బాగా. ఏదర డీజిల్ కానివ్వండి, మనం దీనికి వాడే వైర్స్ రోప్స్ కానివ్వండి, తర్వాత అంటే ఈ ముడిసరుకు తీయడానికి వాడే పదార్థాలు కూడా రేటు ఎక్కువ పెరిగిపోయింది. దాంతో ఏంటంటే తీసే ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతూ ఉంది, కానీ మార్కెట్ మూమెంట్ తగ్గిపోవడం బాగా యజమాని మీద ఈ ఆర్థిక సంక్షోభం పడడంతో అట్లీస్ట్ మనం ఇండస్ట్రీ ఫర్దర్ మన పేమెంట్స్ మన శాలరీస్ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితి కూడా కొద్దిగా కష్టంగానే కనబడుతుందండి ప్రస్తుతం. చైనా మార్కెట్ సంక్షోభం దేశం మొత్తం మీద గ్రానైట్ పరిశ్రమకు పడిన దెబ్బ ఒక ఎత్తు అయితే చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ పై పెద్ద పిడుగు లాంటిది. దాదాపు 20 ఏళ్లు చైనాకు ఎగుమతులు చేస్తూ చైనా మార్కెట్ని నమ్ముకున్న చీమకుర్తి గ్రానైట్ నిల్వలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిశ్రమ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటి వరకు క్వారీల నుంచి తమకు ముడిసరుకు రావడం లేదని కగ్గోలు పెట్టిన ఫ్యాక్టరీ యజమానులకు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా రా మెటీరియల్ దొరికే పరిస్థితి వచ్చింది. కానీ వారికి సైతం ఎగుమతి చేసుకోలేక లక్షల అడుగుల స్లాబులు ఫ్యాక్టరీలలో మూలుగుతున్నాయి. దీంతో అటు క్వారీ యజమానులు క్వారీ మూత వేసుకోలేక ఎగుమతి చేసుకునే వీలు లేక నలిగిపోతున్నారు. ఒక క్వారీలో 100 నుంచి 600 మంది వరకు వర్కర్స్ పనిచేస్తుంటారు. 6 నెలలుగా పూర్తిగా ఎగుమతి నిలిచిపోవడంతో క్వారీ యజమానులు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డారు. వర్కర్స్ను తొలగించలేక అలాగని గ్రానైట్ డిపాజిట్లు ఇబ్బడి ముబ్బడిగా రికవరీ చేయలేక అల్లాడిపోతున్నారు. లోకల్గా కూడా ఫ్యాక్టరీల దగ్గర స్లాబ్లు ఏ చిన్న లైన్ ఉన్నా ఏమున్నా మూగానందువల్ల కమర్షియల్ మెటీరియల్ మూగటం వల్ల లోకల్ ఫ్యాక్టరీల్లో కూడా అంత డిమాండ్ లేక స్లాబులు సేల్స్ లేక ప్రస్తుత గ్రానైట్ పరిశ్రమ అయితే బాగా సంక్షోభం ఎదుర్కొంటుంది. మేము ఇంతకుముందు 2 షిఫ్ట్లు వర్క్ చేసేవాళ్ళమే, ఇప్పుడైతే చేయట్లా. ఇంతకుముందు ఎవ్రీ మంత్ 400 to 500 ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమే, ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్గా 1 మీటర్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేయలేదు. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని గ్రానైట్ క్వారీలలో వర్కర్స్కు జీతాలు ఆలస్యమవుతున్నాయని వర్కర్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని క్వారీలలో 15 రోజులు కొంతమంది వర్కర్స్కి పని కల్పిస్తే మరో 15 రోజులు మరికొంతమందికి పని కల్పిస్తూ క్వారీ యజమానులు నెట్టుకొస్తున్నారు. ఇక బ్యాంకులు సైతం గతంలో మాదిరిగా లోన్స్ ఇవ్వడం లేదని కరోనాతో పాటు నిర్మాణ రంగం కుదేలు కావడంతో ఆ ప్రభావం చీమకుర్తి పరిశ్రమపై తీవ్రంగా పడిందని గ్రానైట్ క్వారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల చైనాలో గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఇక చైనాలో నిర్మాణ రంగం కుదేలు కావడం కూడా ఒక కారణంగా అంటున్నారు. క్వారీస్ నిర్వహిస్తున్నందువల్ల దాని యొక్క అనుబంధ పరిశ్రమలు కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ కానివ్వండి, లారీలు కానివ్వండి, మెకానిక్లు కానివ్వండి, ఎలక్ట్రీషియన్లు కానివ్వండి, ఇలా అందరూ కలిసి ఒక టీం లాగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినందువల్ల దాని యొక్క దుష్ప్రభావం మా ఇండస్ట్రీ మీద పడింది. ప్రభుత్వం స్లాబ్ సిస్టమ్ అమలు చేయడం వల్ల ఫ్యాక్టరీలకు ఎంతో మేలు జరుగుతుందని గ్రానైట్ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఈ కష్టకాలంలో ప్రభుత్వం చేయందిస్తే పరిశ్రమ కోలుకుంటుందని
గ్రానైట్ వారి యజమానుల సంఘాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. ఫ్యాక్టరీలకి మేము మెటీరియల్ ఇచ్చినప్పటికీ ఆ ఫ్యాక్టరీలు తయారైనటువంటి ఫినిష్డ్ గుడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి లోకల్ మార్కెట్ కూడా గణనీయంగా పడిపోయింది. వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, చేమకుర్తి, ప్రకాశం జిల్లా.